కీర్తనల గ్రంథము 91వ కీర్తన. మహోన్నతిని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభువుతో నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. వేటకాని ఊరిలో నుండి, ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలగును, రక్షణాయుధముగును ఉండును. నీవు రేయికలుగు అపాయములకును, పగటిపూట తగులు బాణములకును వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటురోగములకును, మిట్ట మధ్యాహ్నము హానిచేయు వారికిని భయపడనక్కరలేదు. నీ దాపున 1,000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసికొంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొందురు. నీవు సింహమును నాగుపామును కాలితో మట్టెదవు, కొదమ సింగమును కాల సర్పమును పాదములతో తొక్కెదవు. నిన్ను ప్రేమించు వారిని నేను రక్షించదను, నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొర్రపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తురు. వారు ఆపదలలో వారిని ఆదుకొందును, వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తిపరచెదను, వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ఆమేన్.